आंध्र प्रदेश राष्ट्र में दादापु 6 लक्षल मंदिर उद्योग उपाध्याय अलागे पेंशनर लकु अंदर की नमस्कार। मन अंदर की तेलिसिन विधंगाने आंध्र प्रदेश राष्ट्र में मरियु देश में विविध राष्ट्रालो उद्योग हक्कुल कालरास्तु 2004 संवत्सरं में प्रवेश पेट्टबडिनटुवंटि एनपीएस लेदा सीपीएस सिस्टानी व्यतिरेकिस्तू 2015 डिसेंबर नुंडि आंध्र प्रदेश राष्ट्र में एपीसीपीएस एंप्लायीस असोसिएशन आध्वर्यंलो अनेकमैनटुवंटि वंदल कार्यक्रमालु सीपीएस विधानानिकि व्यतिरेकंगा दीन्नि रद्दु चेयमनि ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మనం చేసినటువంటి పోరాటాలు మీకు అందరికీ తెలిసింది। మరి పోరాటాల ఫలితంగా 2017వ సంవత్సరంలో జూన్ జూలై నెలల్లో గత ప్రభుత్వం మరి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగస్తుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని మనం చేసినటువంటి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతోటి గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ అనేటటువంటి రెండు జీవోలను విడుదల చేయడం జరిగింది। అది కేవలం 2015 నుండి 17 వరకు మనం చేసినటువంటి పోరాట ఫలితమే తప్ప ఇంకొకటి కాదనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయడానికి ఏ విధంగా సంకోచించడం లేదు। ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు 2004 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అమలు చేస్తున్నటువంటి సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా మరి అనేక సంఘాలు తమ వాయిస్ ని రైజ్ చేసినప్పటికీ ప్రభుత్వం దృష్టికి అంత తీవ్రమైనటువంటి విధంగా తీసుకెళ్లడంలో విఫలమైనాయని చెప్పేసి అనుకుంటున్నాం। ఏది ఏమైతేనేమి పాత కొత్త సిపిఎస్ మరియు ఓపిఎస్ ఉద్యోగుల సహాయ సహకారాలతోటి 2017వ సంవత్సరంలో సెప్టెంబర్ 1న విజయవాడ నగరంలో జరిగిన మిలియన్ మార్చ్లో 50,000 నుండి 60,000 వరకు ఉద్యోగస్తులు పాల్గొని ఉద్యోగస్తుల ఐకమత్యం ఏంటో తెలియజేసి మరి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ని సంపాదించుకోవడం జరిగింది। ఇక శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు కడప తటస్థుల సమావేశంలో కూడా సిపిఎస్ ని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తాం అని గంటాపదంగా మరి మాట ఇవ్వడం కూడా జరిగింది। ఆ సందర్భంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని సిపిఎస్ ఉద్యోగులు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హర్షాత్రేకాలు తెలియజేస్తూ పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది। అలాగే 6వ తారీఖు 4వ నెల 2019న వైఎస్ఆర్సిపి మానిఫెస్టో అని విడుదల చేసినటువంటి సందర్భంలో కూడా ఉద్యోగస్తులకు సంబంధించి అతిపెద్ద క్లిష్టమైనటువంటి సమస్య అయినటువంటి సిపిఎస్ దానిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మేము పునరుద్ధరిస్తామని మరి పార్టీ మానిఫెస్టోలో కూడా తెలియజేయడం జరిగింది। అన్నీ మరి ఉద్యోగులు సిపిఎస్ ని రద్దు చేసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబాలు వెలుగు నింపుతారనేటటువంటి ఆశతోటి ఏ విధంగా భ్రమరథం పట్టారో కూడా మీ గణాంకాలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది। ఇన్ని జరిగినప్పటికీ దాదాపుగా ఈ రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం నర అవుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా గత కొన్ని రోజుల నెలలు మినహాయిస్తే ఒక 10 లేదా 11 నెలల పాటు ప్రభుత్వం నడిచింది। అయితే వారం రోజుల్లో రద్దు చేస్తాము నెల రోజుల్లో రద్దు చేస్తాము అనేటువంటి ప్రకటన తోటి సిపిఎస్ ఉద్యోగులు ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొనడం జరిగింది। ఈ మధ్య కాలంలో కూడా దాదాపుగా కరోనా సమయం స్టార్ట్ అయినప్పటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు 3 సార్లు విజయవాడ ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్ళడం అక్కడ ఒకరోజు 2 రోజులు మమ్మల్ని నిరీక్షించే విధంగా చేయడం కనీసం చివరకు ఒక్క నిమిషం సమయమైనా సరే మాకు కేటాయించకుండా కనీసం ఈ సిపిఎస్ అంశాన్ని గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మరి మేము వెనక రావడం జరిగింది। ఇది చాలా నిరాశ కలిగించేటువంటి విషయం మిత్రులారా। ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు డిఏని అలాగే పిఆర్సిని కూడా అడగలేనటువంటి సందర్భంలో మరి సిపిఎస్ అనేటటువంటి దాన్ని రద్దు చేయడం వలన ప్రతి నెల సిపిఎస్ ఉద్యోగి మీరు చెల్లించాల్సినటువంటి సబ్స్క్రిప్షన్ ఆపివేయడంతో పాటుగా ఎన్ఎస్డిఎల్లో ఉన్నటువంటి దాదాపుగా 10 కోట్ల రూపాయలని మనం వెనక్కి తెచ్చుకొని
సంక్షేమ పథకాలకో లేకుంటే రాష్ట్ర అభివృద్ధికో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి అని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాచరణను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాచరణలో సిపిఎస్ ఉద్యోగస్తులే కాకుండా సిపిఎస్ ఉద్యోగస్తుల కుటుంబాలు అలాగే సిపిఎస్ రద్దయ్యి భవిష్యత్ తరాలన్నీ కూడా భద్రతతోటి జీవించాలని ఆశించేటటువంటి మరి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి వస్తారని సహకరిస్తారని మిలియన్ మార్చ్లో ఏ విధంగా అయితే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మీరందరూ కూడా సహకరించి అది భారీ విజయం సాధించి రెండు జీవోలు తెచ్చుకోవడం కోసం ఏ విధంగా అయితే మీరు ముందుకు వచ్చారో పెద్ద మనసు చూపించారో అదేవిధంగా మరి చివరి అంకంలో ఉన్నటువంటి పోరాటాన్ని తప్పనిసరిగా మీరు మద్దతు తెలిపి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మద్దతు తెలిపి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మీ దీవెనలు అందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా సిపిఎస్ ఉద్యోగులు మరియు ఓపీఎస్ ఉద్యోగులు అందరూ అలాగే పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా cm@ap.gov.com ఈ సీఎం గారి ఈమెయిల్ అడ్రస్కు సీఎం గారు మీరు ఎన్నికల సందర్భంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తారని మాటిచ్చారు కాబట్టి ఆ మాటను నిలుపుకుంటూ దయచేసి అతి త్వరలోనే సిపిఎస్ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేటి ఒక వినతిని కేవలం వినతిని మరి సీఎం గారి దృష్టికి వెళ్లే విధంగా కనీసం 10 లక్షల మరి వినతులు సీఎం గారి ఈమెయిల్ అడ్రస్కు పంపించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా 16 నుండి 1 సెప్టెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలో మాత్రమే జరగాలని మేము నిర్ణయించడం జరిగింది. అలాగే రెండో కార్యక్రమము 1 సెప్టెంబర్ సిపిఎస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి దుర్దినం కాబట్టి దాన్ని పెన్షన్ని మనకు దూరం చేసినటువంటి దినం కాబట్టి పెన్షన్ విద్రోహ దినం అనే దాన్ని ప్రకటించడం జరిగింది. ఈ పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మనం బయటకు వెళ్ళి పోరాటం చేసేటువంటి అవకాశాలు ప్రస్తుత తరుణంలో లేవు కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకొని మనకు ఏ విధంగానూ ఖర్చు లేనటువంటి ఏ విధంగానూ కష్టం కానటువంటి విధంగానే మరి మనం నిరసన తెలియజేసే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. 1 సెప్టెంబర్ వీలైనటువంటి విధంగా ఇంటిలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులు లేదా ఉద్యోగస్తురాలు తమ కుటుంబ సభ్యులందరితోటి ఎందుకోసమంటే సిపిఎస్ రద్దు కాకపోతే మరి మీతో పాటుగా మీ కుటుంబం కూడా బాధపడుతూ ఉంటుంది కాబట్టి మీ కుటుంబం బలైపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉద్యమంలో వారిని కూడా భాగస్వాములను చేస్తూ అందరం కలిసి ఇంటిలోనే కూర్చొని నోటికి నల్లటి మాస్కులు ధరించడమో లేకుంటే నల్లటి చొక్కా ధరించడమో లేదా నల్లటి టోపీ ధరించడమో లేదా నోటికి నల్ల రిబ్బను ధరించడమో ఏదో ఒక విధంగా ఈ పెన్షన్ విద్రోహ దినం 1 సెప్టెంబర్ 2020 దీన్ని చేసి మరి మన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని గ్రహించి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ ఫోటోని మీరు ఫేస్బుక్లోను మరియు వాట్సాప్లోను మీకు అందుబాటులో ఉన్నటువంటి గ్రూప్లో అప్లోడ్ చేయండి. అలాగే సీఎం గారి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి వాటికి అప్లోడ్ చేయండి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పేపర్లలో ప్రకటనలు ఇవ్వండి. ఏది ఏ విధంగానైనా సరే కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే సామాజిక దూరం పాటిస్తూనే ఈ విధంగా మన నిరసన ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. అలాగే 1 సెప్టెంబర్ ఆఫీసులకు వెళ్ళేటటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారు కూడా తమ పనిచేసేటువంటి ప్రదేశంలో మిగతా ఉద్యోగ సోదరులు సోదరిమణులు అందరితోటి కలిసి ఈ విధంగానే నల్లటి రిబ్బను నల్లటి టోపీను నల్లటి చొక్కాను నల్లటి మాస్క్ను ధరించి మన నిరసన తెలియజేస్తూ దానిని కూడా వార్తాపత్రికల్లో వచ్చే విధంగా అలాగే టీవీ లాంటి మాధ్యమాల్లో వచ్చే విధంగా లేదా వాట్సాప్ ఫేస్బుక్లలో వాటిని పోస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ హామీ ఏదైతే ఉందో అది అతి త్వరలోనే అమలు జరిగి మనందరి కుటుంబాలు కూడా మరి బంగారు భవిష్యత్తులోకి అడుగుడాలని అలాగే ఏవైతే ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడంలో సంఘాలేనున్న కులాలేనున్న మతాలేనున్న జేఏసీలేనున్న నాయకులు ఎంతమంది ఉన్న ప్రాంతాలేనున్న అందరూ ఉద్యోగస్తులు ఒకటే అనేటటువంటి నినాదాన్ని కూడా మనం ప్రభుత్వానికి గట్టిగా వినిపించడానికి అవకాశం కల్పించేటటువంటి కార్యక్రమాలు కాబట్టి మీరందరూ కూడా కలిసి వస్తారని
సంఘాలను చూసుకోవద్దని, సంఘ ఇక్కడ జరగవలసినటువంటి కార్యక్రమం కేవలం ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మేలు చేసే కార్యక్రమం కాబట్టి మా సంఘము మా నాయకుడు మా ప్రాంతము మా భాష మా జాతి అనేటటువంటి భేదాలు మరిచి అందరం ఒకటై ఐకమత్యాన్ని చాటి ప్రభుత్వం మీద మనం తప్పనిసరిగా ఒత్తిడి తీసుకువచ్చి సిపిఎస్ని వీలైనంత త్వరగా రద్దు చేయించుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు అందవలసినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని కూడా అతి త్వరలో నిర్వర్తించే విధంగా మరి అందుకునే విధంగా ఈ పోరాటం ఉండాలని, మన ఐకమత్యాన్ని ఇక్కడ చూపించకపోయినట్లయితే మరి భవిష్యత్తులో కూడా జరిగేటువంటి అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ లోకం సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడే మరి మొక్కలోనే దానిని మనం అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి సహాయ సహకారాలతోటి అతి త్వరలోనే అది ఒక బ్రహ్మాండమైనటువంటి పండుగ దినంగా జరుపుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకుందామని సీఎం గారికి ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. సీఎం గారు మీరు మాట ఇచ్చారు, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అనేటటువంటి మాటతోటి మేమందరం కూడా చాలా సంతృప్తి పడ్డాం. అయితే మాటలతోనే సంతృప్తి చెందేటటువంటి పరిస్థితి లేదు. జరుగుతున్న కాలం జరుగుతున్న కొద్దీ సిపిఎస్ వలన బలైపోయేటటువంటి కుటుంబాలు అనేకం పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు దయ ఉంచి ఏ విధంగానైతే ఎంత కష్టమైన నష్టమైన సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి డిమాండ్, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి మొట్టమొదటి డిమాండ్ సిపిఎస్ రద్దు అనేటటువంటిది, ఆ మొట్టమొదటి డిమాండ్ రద్దు చేసి రాజన్న కడుపును పుట్టినటువంటి పులిబిడ్డగా మీరు మరోసారి నిరూపించుకోవాలని, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను నేను ఖురాన్ బైబిల్ అలాగే గీత అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఆ విధంగా మిమ్మల్ని నమ్మి మరలా జరగబోయేటటువంటి ఏ ఎలక్షన్లోనైనా సరే ఏ ఎన్నికలోనైనా సరే అలాగే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సంక్షేమ పథకాల్లో పనిచేస్తూ మీ వెనక నడుస్తూ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ లోకానందరికీ కూడా మీరు తండ్రిగా ఆదుకొని మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మీకు మరీ మరీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.